ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణ రెడ్డిని వివాదాలు చుట్టుకుంటున్నాయి. 2 నెలల క్రితం హన్మకొండలో గండ్ర నివాసం వద్ద విజయలక్ష్మి అనే మహిళ ధర్నా చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవాళ భూపాలపల్లిలో విజయలక్ష్మి ధర్నాకు దిగడంతో సమస్య మొదటికొచ్చింది. గండ్ర తనను వాడుకుని మోసం చేశాడని, ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి తనకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది. స్థానిక జయశంకర్ చౌరస్తాలో జయశంకర్ విగ్రహం వద్ద కొందరు మహిళలతో కలిసి ధర్నాకు దిగిన విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు అడ్డుకున్నారు. ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినా వినకపోవడంతో బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో మహిళా కాంగ్రెస్ నేతలు విజయలక్ష్మిపై చేయి చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ ఇప్పటికే కేసు విచారణ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం విజయలక్ష్మిని విచారిస్తున్నామన్నారు. విజయలక్ష్మిపై దాడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో విజయలక్ష్మి అనే మహిళ జయశంకర్ విగ్రహం వద్ద ఆందోళన జరిగింది. గండ వెంకటరమణ తనని మోసం చేశాడంటూ తన శారీరకంగా వాడుకొని మోసం చేశాడు, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, తనకు న్యాయం చేయాలంటూ ఆందోళన జరిగింది. దాంతో పాటు కొంతమంది మహిళతో జయశంకర్ చౌరస్తాలో ఉన్న జయశంకర్ విగ్రహం ముందు ఆందోళనకు చేయడంతో మొత్తం అక్కడ పబ్లిక్ అంతా గుమిగూడారు. అదే సమయంలో మహిళా కాంగ్రెస్ కి సంబంధించిన కొందరు కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆమెని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ చూపించారు. అయితే విజయలక్ష్మి అక్కడి నుంచి తాను వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లో వెంకటరమణారెడ్డిని సస్పెండ్ చేసి తనకు న్యాయం చేసేదాక అక్కడి నుంచి వెళ్ళనని తీసుకుని కూర్చోవడంతో ఆ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా విజయలక్ష్మిని బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కొద్ది దోపులాడు జరిగింది. ఒక దశలో విజయలక్ష్మిని ఆ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు చిక్కుపాదిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెని దేశానికి తరలించారు. అయితే విజయలక్ష్మితో పాటు వరంగల్ నుంచి అక్కడికి వచ్చిన కార్యకర్తలు వచ్చిన మహిళలంతా కూడా డ్వాక్రా గ్రూప్ లకు సంబంధించిన మహిళలుగా వచ్చిన మహిళలు చెప్తున్నారు. తమను తన వెంట తీసుకుని వచ్చింది, ఆందోళన ఉంది, ఈ రోజు వరకు డబ్బులు ఇస్తానని తీసుకొచ్చిందని చెప్తున్నప్పటికీ అయితే దీనికి సంబంధించి క్లారిటీ లేదు. విజయలక్ష్మి విషయంలో పోలీసులు మాత్రం ఆల్రెడీ విజయదారి పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాలు గండ్ర వెంకటరమణారెడ్డి ఆ తర్వాత విజయలక్ష్మి ఇరు వర్గాల మధ్య ఆగస్టు 4న కొద్ది వివాదం జరిగింది. అప్పుడు ఆగస్టు 4న కూడా విజయలక్ష్మి గండ్ర నివాసం హన్మకొండలో ఉన్న గండ్ర నివాసం బృందావన్ గార్డెన్ వద్ద బృందావన్ అపార్ట్మెంట్స్ వద్ద ధర్నా చేసింది. అప్పుడు కూడా ఇదే తరహాలో కొద్దిమంది మహిళలతో అక్కడికి వచ్చి ధర్నా చేసింది, తనకు చేయాలని కోరింది, గండ్రను అరెస్ట్ చేయాలని అప్పుడు కూడా పెద్దఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి. 2 డేస్ అప్పుడు ఒక హైదరాబాద్ కొనసాగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సుబేదార్ పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాలపై కేసు నమోదైంది. ఆ కేసు విచారణ కొనసాగుతుంది. ఇదే సమయంలో ఎన్నికల హీట్ మొదలైంది. గండ్ర సీరియస్ గా ప్రచారం చేస్తున్న క్రమంలోనే భూపాలపల్లి నియోజకవర్గంలో ఆయన సొంత నియోజకవర్గంలో ఈ ఆందోళన జరగడం, ధర్నాకు విజయలక్ష్మి కూర్చోవడం గండ్ర డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిందని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు వాదిస్తున్నారు. అదేవిధంగా గండ్ర కూడా ఈ రోజు ఉదయం రేగొండ మండల కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ సంఘటన తెలిసి గండ్ర వేరే దగ్గరికి అక్కడి నుంచి తరలి వెళ్ళాడు. ప్రస్తుతం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి గండ్ర కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అంటే అసలు ఈ ఇష్యూతో తనకు సంబంధం లేదు, కేవలం పొలిటికల్ గా అంటే తన రాజకీయంగా
దెబ్బతీయడానికి, ఎలక్షన్ పీరియడ్ లో తను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు కూడా పొందినా, ప్రధానంగా టీఆర్ఎస్ అంటే గండ్ర వెంకట రమణారెడ్డి గెలుస్తాడు, అక్కడ భూపాలపల్లి నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని తేలిన తర్వాతనే ఇటువంటి డ్రామా కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్త టీఆర్ఎస్ నేతలే ఈ విజయలక్ష్మి వెనుక ఉండి చేస్తున్నారని గండ్ర ఆరోపిస్తున్నారు. ప్రధానంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న నినాదం ఏదైతే ఉందో, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, ఇది పూర్తిగా ప్రతిపక్షాల కుట్ర, ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ కుట్ర అని గండ్ర చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఆయన గుర్తుపడిన తర్వాత మీడియాతో మాట్లాడతానని కూడా మనకి ఫోన్ లో చెప్పారు. ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది అనేది మాత్రం సస్పెన్స్ గా కొనసాగుతుంది. విజయలక్ష్మి విషయంలో గత 2 నెలలుగా ఇదే అంశం కొనసాగుతుంది. కొద్దిమంది రాజకీయ నేతల్ని, ఆ తర్వాత కొంతమంది వ్యాపారులని ఆమె ట్రాప్ చేసిందని మొదట్లో వాదనలు వచ్చినప్పటికీ, ప్రధానంగా గండ్ర పేరు తెరపైకి వచ్చిన తర్వాత పూర్తిగా మిగిలిన వ్యవహారం అంతా కూడా తెరవరకు అయిపోయింది. ప్రస్తుతం గండ్రతో విజయలక్ష్మి వ్యవహారానికి సంబంధించి కేసులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విజయదారి పోలీస్ స్టేషన్ లో కేసు కొనసాగుతుంది. ప్రస్తుతం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ విజయలక్ష్మిని ఉంచారు. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆమెపై ఎవరు దాడి చేయకుండా పోలీసు పూర్తిగా పోలీస్ కట్టుదిట్టమైన చర్యలు భద్రతా మధ్య ఆమెను అక్కడ ఉంచి విచారణ కొనసాగిస్తున్నాడు. థ్యాంక్ యూ రంగనాథ్. బులెటిన్లో చిన్న విరామం.